డియర్ సబ్స్క్రైబర్స్, మధ్యాహ్నం భోజనం చేసేసి మేము కార్యక్రమం భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్లో జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనకి ప్రీ రిలీజ్లు అలాగే గేమ్ షోలతో పాటు సైమల్టేనియస్గా బ్లాగ్స్ ప్రెసెంట్ చేయడం కూడా అలవాటు అయిపోయింది కాబట్టి ఈ బ్లాగ్లో నేను చూపిస్తాను పొగట్టు వరంగల్. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ మధ్య వరంగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ అయింది. భద్రకాళి అమ్మవారి గుడి హనుమకొండలోనే చాలా పాత గుడి, కాకతీయుల కాలంలో చాలా ప్రాచుర్యం సంతరించుకుంది. అమ్మవారి విగ్రహం అయితే ఎంత బాగుంటుందో, అంత నిలువెత్తు విగ్రహాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. ఈసారి మీరు వరంగల్ వస్తే తప్పకుండా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. వరంగల్ క్యారవాన్ లో ఉన్నాం, మాకు ఎలా తెలుస్తుంది వరంగల్ లో క్యారవాన్ అని కదా మీ డౌట్. చిన్ని గారు ఇది వరంగల్ లే కదా. రమేష్ గారు ఇదే ఊరు హనుమకొండ. చూసారా, అందరం ఒకటే మాట మీద ఉన్నాం, అంటే ఇది వరంగల్ అనమాట. ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఇప్పుడు దీన్ని పునస్కరించుకొని రమేష్ గారు ఒక పాట పాడతారు. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్నుకూస గల్లు గల్లు మన్నదే. హీరో హీరోని కొట్టుకుని కామెడీ అనిపిస్తున్నట్టు నా మీద పడతారేంటి. నమస్తే, రెడీ అవుతున్నా. ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ ది ప్రిలూడ్ అన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో ఒక ఫోటో ఒకటి వచ్చింది, ఉందా అది రెడీగా? ఏది ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి. ఈ కాంబినేషన్ గురించి అప్డేట్ సూన్ అని ఉంది అన్నమాట. ఈ దుబాయ్ ఈవెంట్ కన్నా ముందు రోజు నిన్న గోపీచంద్ గారి మూవీ భీమా ప్రీ రిలీజ్ జరిగింది. వరంగల్ నుంచి మనం ఇంటికి వచ్చేసరికల్లా ఒక 12:30 అయిపోయింది, అందుకే కళ్ళంతా కాస్త మాచిపోయి ఉండే, నిద్ర తక్కువైంది. అయినా సరే లేచి మన రెగ్యులర్ స్ట్రెచెస్ అవి చేసేసుకొని ఇప్పుడు దుబాయ్ బయలుదేరాం. సో దిస్ ఇస్ భీమా టు గామా. అక్కడ గామా మ్యూజిక్ అవార్డ్స్ జరుగుతున్నాయి, భలే కుదిరింది కదా. సెకండ్ భీమా, థర్డ్ గామా, మరి ఫోర్త్ హోమా. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. నా స్టాఫ్ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఈ రోజు ఐమ్ ట్రావెలింగ్ ఆన్ మై ఓన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, సోలో ట్రిప్. అలా దుబాయ్ రీచ్ అయ్యాను. తెలుగు వాళ్ళందరూ వచ్చి ప్రేమగా పలకరించి నన్ను హోటల్ కి పట్టుకుపోయారు. వరుణ్ మొట్టమొదటిసారిగా దుబాయ్ ప్రయాణం చేశాడు. అయ్యో వరుణ్ ఎలా ఉంది? సో ఎక్సైటెడ్ మ్యాన్. అట్లుంటది మనతో ఇంగ్లీష్ వచ్చేసింది దుబాయ్ రాగానే. మొట్టమొదటి విదేశీ ప్రయాణం వరుణ్, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అమేజింగ్. అమేజింగ్. ఓకే, బాప్రే ఇది చూడు అసలు
వావ్, లుక్ ఎట్ దిస్ వ్యూ. మీకు అబ్బాబ్బాబ్బా, సముద్రం అసలు. ఏంటి బిల్డింగ్ల సముద్రం? నా హోటల్ స్విస్ హోటల్, దాన్ని ఆనుకొని ఒక మాల్ ఉంది, అందుకని నేను జస్ట్ ఒక అరగంట కోసం ఇలా వచ్చేసాను. షాపింగ్ మాల్ అంటే మనకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అందుకే వచ్చా జస్ట్ చూద్దామని. నో షాపింగ్ ప్లీజ్. దుబాయ్ రోడ్లు ఫ్లైఓవర్లు అంటే ఒకప్పుడు బోలెడంత ఎక్సైట్మెంట్ ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే మనకే బోలెడన్ని ఫ్లైఓవర్లు ఉన్నట్టున్నాయి. వారి పాటకి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇంకేంటి మా రైటర్స్, మీ పేర్లు చెప్పరా, మేము వ్లాగ్ చేసుకుంటున్నాం. జగ్గు అండ్ శ్రవణ్ మేడం. శ్రవణ్, ఓకే, జగ్గు అండ్ శ్రవణ్. ఎస్. వరుణ్ ఎక్కడ దాక్కున్నావు? క్లాక్ టవర్. ఓ, మన సెకండ్రాబాద్ లో ఉంది, మళ్ళీ దుబాయ్ లో కూడా తీసుకొచ్చి పెట్టారు క్లాక్ టవర్. స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చేసామి. ఏ బుర్జ్ ఖలీఫా, ఈసారి నేను నీ దగ్గరికి రావట్లేదు. జబిల్ పార్క్. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ విపరీతంగా చల్లగా ఉంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చలి బాగా పెరుగుతుందంట. ఈరోజు ఈ యాంకరింగ్ లో నేను అన్నానంటే కొంచెం చలి వల్ల అని కొంచెం అర్థం చేసుకుంది. లైట్లు కొంచెం పెంచి పెట్టమని చెప్పాను. ఈవెంట్ అయ్యేసరికి 1 గంట అయింది. ఇక వెంటనే రూమ్ కు వచ్చి కొంచెం పడుకొని ఎయిర్పోర్ట్ కి బయలుదేరా. సో ఐ యామ్ ఎ హోస్ట్ తెలుగు షోస్ ఇన్ ఇండియా. హౌ ఐ విష్ ఐ కమ్ విత్ యు ఆల్ పుట్ మేక్ అప్ ఆన్ యు ఇన్ వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ దారన్ ఫ్రమ్ సొసైడో. షే, యు ఆర్ సో గ్రేట్. ఆ, థాంక్యూ. లైక్ సెలబ్రిటీ సమ్ యాక్చువల్లీ. యా, నేను అందంగా ఉన్నానని చెప్పాలి. అలా కొంచెం మొహానికి మేకప్ కొట్టించేసుకొని ఇక్కడి నుంచి అన్నగారికి కాస్త బిల్లు కట్టి బయలుదేరాము. సి టెర్మినల్ దగ్గర మనకి నార్స్ ఉంది అని తెలిసింది. సో లెట్స్ గో దేర్. నేను టెర్మినల్ బి నుంచి నడుచుకుంటూ టెర్మినల్ సికి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు కావాల్సిన కొన్ని కాస్మెటిక్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి. మేకప్ కొంచెం ఎక్కువైంది అంటే అది అలా. నేను March 3 పొద్దున 10 గంటలకి దుబాయ్ ఫ్లైట్ ఎక్కాను. మధ్యాహ్నము అరౌండ్ 1:30 దుబాయ్లో దిగాను. ఈవెంట్కి 6 o'clock వెళ్ళాను, ఈవెంట్ చేశాను, మళ్ళీ March 4 ఫ్లైట్ ఎక్కేస్తున్నాను 2:50.